जय श्री राम। श्री रामचंद्र परब्रह्मणे नमः। श्रीमद् रामायणमु 107వ భాగము అయోధ్యా కాండము 70వ సర్గము। భరత శత్రుఘ్నులు అయోధ్యకు బయలుదేరుట। భరతుడు తనకు వచ్చిన భయంకరమైన స్వప్నమును గురించి మిత్రులకు చెప్పుచుండెను। అదే సమయమున వశిష్ఠుడు పంపిన దూతలు ఆ రాజగృహమునకు చేరిరి। సుదీర్ఘ ప్రయాణము వలన అలసిపోయినను దూతలు వెంటనే కేకయరాజు దర్శనము చేసుకొనిరి। ఆ రాజు పాదములకు నమస్కరించి అక్కడే ఉన్న భరతునితో ఇట్లనిరి, పురోహితుడును మంత్రులందరూ నీ కుశలము ప్రశ్నించుచున్నారు, వెంటనే నీవు బయలుదేరి రావలెను, నీతో చాలా తొందరపని ఉన్నది, విలువైన ఈ వస్త్రములను ఆభరణములను తీసుకుని నీ మేనమామకు ఇమ్ము, ఈ వస్త్రాభరణాదులలో మీ మాతామహుడైన కేకయరాజునకు ఇవ్వదగిన వాటి వేల 20 కోట్లు, మీ మేనమామకు ఇవ్వవలసిన వాటి వేల పూర్తి 10 కోట్లు. భరతుడు ఆ వస్తువులనన్నింటినీ తీసుకుని ఆ దూతలకు కావలసిన వస్తువులను బహుకరించి ఆదరించి ఇట్లు పలికెను, నా తండ్రి దశరథ మహారాజు క్షేమముగానున్నాడా? రాముడును మహాత్ముడైన లక్ష్మణుడును ఆరోగ్యముగా ఉన్నారా? పూజ్యురాలు ధర్మమునందే ఆసక్తి కలది, ధర్మము నెరిగినది, ధర్మమునే చూచునది, ధీమంతురాలు రాముని తల్లి అయిన కౌసల్యాదేవి ఆరోగ్యముగా ఉన్నదా? ధర్మమును తెలిసినది లక్ష్మణునకు వీరుడైన శత్రుఘ్నునకు తల్లి మా మధ్యమాంబైన సుమిత్రాదేవి ఆరోగ్యముగా ఉన్నదా? తన సుఖమునే కోరేది, తీవ్రముగా ప్రవర్తించేది, క్రోధస్వభావురాలు బుద్ధిమంతురాలననే గర్వము కలది అయిన నా తల్లి కైకేయి ఆరోగ్యముగా ఉన్నదా? ఆమె మాకు ఏమి చెప్పమన్నది? మహాత్ముడైన భరతుని మాటలు విని ఆ దూతలు భరతునితో సవినయముగా ఇట్లు పలికిరి, ఓ నరశ్రేష్ట, వారందరూ క్షేమంగా ఉన్నారు, నిన్ను ఐశ్వర్యము లక్ష్మి వరించుచున్నవి, శీఘ్రముగా రథం కూర్చుకొని బయలుదేరుము. దూతల మాటలు విని భరతుడు వారితో, నన్ను దూతలు తొందరపెట్టుచున్నారు అని చెప్పి రాజు అనుజ్ఞ వేడిదను అని చెప్పెను. వారితో పై విధముగా చెప్పి తన మాతామహునితో ఇట్లనెను, మహారాజా, దూతలు నన్ను అయోధ్యకు రమ్మనుచున్నారు, నేను నా తండ్రి గారి వద్దకు వెళ్లేదను, మరల నీవు ఎప్పుడు రమ్మనినా అప్పుడు వచ్చేదను. మాతామహుడైన కేకయ్య రాజు భరతుని మాట విని అతని శిరస్సుపై మూడ్కొని మంగళకరమైన వాక్యమును పలికెను, నాయనా, నేను అనుజ్ఞ ఇచ్చుచున్నాను, వెళ్ళుము. నీవు కైకేయి సత్పుత్రుడవు, నీ తల్లిని తండ్రిని కుశలమడిగినట్లు చెప్పుము. పురోహితుడైన వశిష్ఠుని, ఇతరులైన బ్రాహ్మణోత్తములను, మహాధనుర్ధరులైన ఆ సోదరులు రామలక్ష్మణులను కుశలమడిగానని చెప్పుము. కేకయరాజు ఆ భరతునకు ప్రేమపూర్వకముగా శ్రేష్టమైన గజములను, రంగురంగుల కంబళ్లను, మృగచర్మములను, ధనమును ఇచ్చెను. 2000 బంగారు కంఠహారములు, 1600 అశ్వములు అను ధనమును బహుకరించెను. అశ్వపతి ఆ భరతునకు ఇష్టులు, విశ్వాసపాత్రులు, సద్గుణవంతులు, సర్వదా సమీపంలోనే ఉండదగినవారు అయిన అనుచరులను ఇచ్చెను. మేనమామయైన యుధాజిత్తు అతనికి ఐరావత వంశమునకు చెందిన ఇంద్రశిర పర్వతమునందు పుట్టిన చూచుటకు అందమైన గజములు, బాగుగా శిక్షణము ఇచ్చిన శీఘ్రముగా పరిగెత్తు గాడిదలు అను ధనమును ఇచ్చెను. అంతఃపురములో చక్కగా పెంచబడినవి, వ్యాఘ్రములతో సమానమైన వీర్యబలములు కలవి, కోరలే ఆయుధములుగా కలవి, చాలా పెద్ద శరీరము కలవి అయిన కుక్కలను కూడా ఉపాయనముగా ఇచ్చెను.
అయోధ్యకు వెళ్లే తొందరలో ఉన్న కైకేయి పుత్రుడకు భరతునకు తన మాతామహుడిచ్చిన కానుకలేవియూ ఆనందమును కలిగించలేదు. దూతలు తొందర పెట్టుటను పట్టియు తాను చూచిన స్వప్నము చేతను ఆ సమయమున అతని మనస్సు చాలా చింతాక్రాంతమై ఉండెను. శ్రీమంతుడైన ఆ భరతుడు నరులతోనూ గజాశ్వాదులతోనూ నిండిన సువిశాలమైన తన గృహమును దాటి శ్రేష్టమైన రాజమార్గమును ప్రవేశించెను. పిదప రాజమార్గము దాటి వెళ్లి అంతఃపురమును చూచెను. పిదప ఆ శ్రీమంతుడైన భరతుడు అడ్డమేమీయు లేక ఆ అంతఃపురములో ప్రవేశించెను. అతడు మాతామహుని వద్దను మేనమామయ్య అయిన యుహాజిత్తు వద్దను సెలవుగైకొని శత్రుఘ్న సమేతుడై రథమెక్కి బయలుదేరెను. భరతుడు ప్రయాణమై వెళ్ళుచుండగా భృత్యులు వందల కొలది రత్న విచిత్రములైన రథములను కూర్చుకొని ఒంటెలు గోవులు అశ్వబలము మొదలగు వాటితో భరతుని వెనుకనే వెళ్ళిరి. భరతుడు తనతో సమానులైన శరీరరక్షకులను శత్రుఘ్నుడును వెంటరాగా సిద్ధపురుషుడు ఇంద్రలోకము నుండి బయలుదేరినట్లు మాతామహుని ఇంటి నుండి బయలుదేరిను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 70వ సర్గము సమాప్తం. 71వ సర్గము. భరతుడు అయోధ్యానగరి దురవస్థను చూచుచూ ముందుకు పోవుట. కాంతి గలవాడు శ్రీమంతుడు ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడు అయిన ఆ భరతుడు రాజగృహము నుండి తూర్పు దిక్కునకు అభిముఖముగా బయలుదేరి అతటి నుండి సుదామా నదిని చూచి దానిని దాటి పిదప హ్లాదినీ నదిని దూరమైన తీరము గల పశ్చిమాభిముఖంగా ప్రవహించు శదద్రు నదిని దాటెను. ఏలాఘానమను గ్రామమునందు శతద్రు నదిని దాటి అపరపర్పడ దేశమును చేరి శిలలను లాగు శిలావహ నదిని దాటి ఆగ్నేయము శల్యకర్తనము అను గ్రామములను శిలావహానదిని చూచుచూ మహాశైలములను దాటి చైత్రరథవనము వైపు ప్రయాణం చేసెను. సరస్వతి గలగలను నదీయుగ్మమును చేరి వీరమత్స్య దేశమునకు ఉత్తరమున ఉన్న భారుండమను వనమును ప్రవేశించెను. అక్కడి నుండి అధిక వేగము గలది ఆనందమును కలిగించునది పర్వతములచే ఆవరింపబడినది అయిన కులింగ నదిని యమునా నదిని చేరి వాటిని దాటి అక్కడ సైన్యమును విశ్రమింపజేశెను. అలసిన అశ్వముల శరీరముపై చల్లని నీరు జల్లి వాటిని సేదదీర్చి స్నానము చేసి నీరు త్రాగి కొంచెము నీరు కూడా తీసుకుని ప్రయాణమై వెళ్ళెను. మంగళకరుడైన భరతుడు జనసంచారము లేని ఆ అరణ్యమును ఉత్తమమైన వాహనములపై లేదా భద్రమను గజముపై ఎక్కి వాయువు ఆకాశమును దాటినట్లు దాటెను. ప్రాగ్వటమను ప్రసిద్ధమైన పురమునందు అంశుధానమను ప్రదేశమునందు దాటుటకు కష్టమైన భాగీరథి మహానదిని సమీపించెను. అతడు ప్రాగ్వటమునందు గంగను దాటి కుటికోష్ఠిగా నదిని చేరి సైన్య సహితుడై ఆ నదిని కూడా దాటి ధర్మవర్ధనమను గ్రామమును చేరెను. తోరణమను ప్రదేశమునకు దక్షిణముగా ఉన్న జంబూప్రస్థమును అక్కడ నుండి వరూధమను సుందర గ్రామమును చేరెను. భరతుడు రమ్యమైన అరణ్యమునందు విడిది చేసి అక్కడి నుండి తూర్పుగా వెళ్లి కదంబ వృక్షములు అధికముగా గల ఉజ్జిదాన గుర్యుద్యానమును చేరెను. ఆ సాల ప్రియక వృక్షముల వద్ద నుండి విశ్రాంతి తీసుకుని అతడి నుండి శీఘ్రముగా నడుచు గుర్రములు కట్టిన రథమెక్కి మీరు వెనకరండని సైన్యమును ఆదేశించి తాను తొందరగా వెళ్ళెను. ఆ నరశ్రేష్ఠుడు సర్వతీర్థమును ప్రదేశమునందు నివసించి పిదప ఉత్తానికా నదిని ఇతరమైన అనేక విధములైన నదులను పర్వతములందు పుట్టిన అశ్వముల సహాయముతో దాటి ఏనుగుపై ఎక్కి కుటికా నదిని దాటెను. పిదప లౌహిత్యమను ప్రదేశమున కపీవతీ నదిని దాటెను. ఏకసాల గ్రామమునందు స్థాణుమతీ నదిని
వినత గ్రామమునందు గోమతీ నదిని దాటి అశ్వములు అలసిపోడుచే కళింగ నగరమునందరి సాలవనమును విశ్రమించి మరల శీఘ్రముగా ప్రయాణము చేశాను. జై శ్రీరామ్. తక్కిన విశేషములు రేపటి రోజున. జై జై శ్రీరామ్. స్వస్తి.